అనేది కానీ ఇలాంటిది వినబడకూడదు అనేది చూస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కరటి కళ్యాణి గారి ఇష్యూలో దేవిశ్రీ ప్రసాద్ది అలాగే సాగుతుంది. ఇక మరోవైపు నాట్యం, కూచిపూడి కానీ ఏదైనా ఒక శాస్త్రీయ నాట్యాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కళాకారుల మనోభావాలు, ఆ కళాకారుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక ప్రముఖమైన వ్యక్తి, అది కాకుండా ఒక మినిస్టర్ గారి స్వయాన కోడలు డాక్టర్ అయ్యుండి తను ఆహార్యమేమో చూడడానికి క్లాసికల్గా కూచిపూడిలో చాలా అత్యద్భుతంగా కనబడుతూ, కానీ తను ఒక అంటే చిరంజీవి గారిని మెప్పించడానికి వేశారో ఏమో కాన్సెప్ట్ ఏంటో తెలియదు, కానీ మొత్తానికి చిరంజీవికి సంబంధించిన 29 పాటలకి ఆవిడ వేసిన స్టెప్పులు, ఆ పాటలకున్న ఆ ఆంతర్యం అంతరార్థం, సరే పాటలు ఏదో వర్షన్ ఉంటుంది కానీ అన్నీ కూడా హిట్ సాంగ్సే, అది కూడా చిరంజీవి గారి సమక్షంలో ఒక మంచి కార్యక్రమంలో, నిజంగా ఫైట్ ద అగైనెస్ట్ ద క్యాన్సర్ అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకున్న దాంట్లో ఇస్కాన్కి సంబంధించిన స్వామీజీలు కూడా అక్కడే ఉన్న సందర్భంలో ఈ డ్యాన్స్ అనేది మాత్రం కొంతమంది మనోభావాలు దెబ్బతీసేలా ఉంది. దీనికి భావన గారు, ఆవిడ నాట్య కళాకారిణిగా ఆవిడ ఒక డిమాండ్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో ఈరోజు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మరి దీని మీద ఇప్పటి వరకు మల్లారెడ్డి గారి కోడలు ప్రీతిరెడ్డి గారు అయితే స్పందించలేదు. మల్లారెడ్డి అంటే అందరికీ తెలిసిందే, తెలంగాణ మినిస్టర్గా ఉన్నారు మల్లారెడ్డి గారు, ఆయన ఒక ఫైర్ బ్రాండ్గా, ఆయన విధానం, ఆయన స్టైల్ అంతా వేరుగా ఉంటుంది. బట్ కోడలిగా ఆవిడ డాక్టర్గా ఆయన ఆయనకి సంబంధించిన మెడికల్ కాలేజెస్ చూసుకుంటూ తను కూడా చాలా ఎడ్యుకేటెడ్ చాలా పర్ఫెక్ట్గా అంటే తన ఇది గతంలో మనం చూసినప్పటికీ కూడా ప్రీతిరెడ్డి అంటేనే ఎక్కడ కూడా వివాదాస్పదమైన వ్యక్తి కూడా ఏం కాదు. బట్ అలాంటిది 29 సాంగులకి ఆ క్లాసికల్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారో తెలియట్లేదు. బట్ దీని మీద మాత్రం కళాకారులు బగ్గుమంటున్నారు. భావన గారు ఉన్నారు, అలాగే ఘంటసాల పవన్ కుమార్ గారు ఉన్నారు, నాట్యాచార్య అవార్డు గ్రహీత ఆయన. అలాగే భావన గారు సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ అండ్ వరల్డ్ కూచిపూడి డే ఫౌండర్ కూడా ఆవిడ భావన గారు కూడా ఉన్నారు. నమస్తే అండి భావన గారు అండ్ పవన్ కుమార్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి. భావన గారు మీ పోస్ట్ చూసాము, ఎందుకు అంటే ఆ డాన్స్ కి ఆ స్టెప్పులకి కరెక్ట్ కాదంటారా, అంటే ఆహార్యానికి ఆ స్టెప్స్ కి కరెక్ట్ కాదంటారా? నమస్తే అండి. ముందుగా మేము చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, అది అక్కడ ఉన్నది మల్లారెడ్డి గారి కోడలా, ప్రీతిరెడ్డి గారా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారి బంధువా, ఇవన్నీ కాదండి. తప్పు జరిగినప్పుడు అది సరిదిద్దుకోమని చెప్పే బాధ్యత కూచిపూడి కళాకారులుగా మాకు ఉంది కాబట్టి, ఎవరు తప్పు చేసినా మా కమ్యూనిటీలో అంటే కూచిపూడి కళాలోకం ఎవరు తప్పు చేసినా మేము పెద్దవాళ్ళు మందలిస్తారు, అలాగే మాకు దగ్గరగా ఉన్నవాడు లేదా మా జనరేషన్ వాళ్ళతో మేము మాట్లాడడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. సో ఒక 1 వీక్ గా ప్రీతిరెడ్డి గారి వీడియో వైరల్ అయ్యి చాలా క్రేజీగా అందరూ చూస్తూ ఇష్టపడుతూ చూస్తున్న ఈ విషయాన్ని మాకు ఆవిడ పర్ఫామ్ చేసిన నెక్స్ట్ డేనే అందరూ అడగడం జరుగుతుంది. బికాజ్ సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ గా ఒక 2 ఏళ్లుగా మేము అందరం కూచిపూడి కళాకారులం కలిసి ఒక సంస్థగా ఏర్పడి ముందుకు నడుస్తున్న తరుణంలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరిగినా సరిదిద్దుకుంటూ మా తప్పులు మేము చేసుకుంటూ పెద్దవాళ్ళ అడుగు జాడల్లో నడుచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం, దానికి తగ్గట్టుగా అన్ని అడుగులు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇలాంటి టైంలో మేడం ఒక పర్ఫార్మెన్స్ చూడండి అంటూ మాకు చాలా మంది మెసేజ్లు చేయడం, ఆ వీడియోని షేర్ చేయడం జరిగింది. ఓకే, చాలా మంది ఆ యూట్యూబ్ వీడియో చూసినప్పుడు కింద కామెంట్స్ కూడా చేశారు, బాగాలేదు ఈ నాట్యం ఇలా చేయకూడదు అంటూ చాలా దుర్భాషలాడుతూ కఠినమైన మాటలు వాడుతూ కూడా. అంటే ఎవరికైనా చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చాలా మంచి క్లాసికల్ డాన్స్ థీమ్ ఏమో అనిపిస్తుంది ఆ స్టేజ్ మీద, కానీ ఒకసారి సాంగ్స్ కి ఇదంది. నిజానికి చిరంజీవి గారు కూడా కనబడింది కాబట్టి మేము స్పందించాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఇంత మంది రియాక్ట్ అవుతున్నారో ఆ వీడియో వంక చూడడం జరిగింది, సరే కొంచెం వెయిట్ చేద్దాం, టైం ఇద్దాం, వాళ్ళు ఏమన్నా మాట్లాడతారా, ఆ వీడియో మీద ఏమన్నా డిలీట్ చేస్తారా, పబ్లిక్ గా వాళ్ళు ఏమన్నా దీని మీద మాట్లాడతారని మేము ఇంతకాలం వెయిట్ చేయడం జరిగిందండి. సో ఎటువంటి రెస్పాన్స్ లేదు. అండ్ వాళ్ళకి ఫోన్ నెంబర్ల కోసం ట్రై చేసాం, కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేసాం, బట్ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ దగ్గర నుంచి, ఎటువంటి మా మమ్మల్ని తిరిగి అప్రోచ్ వాళ్ళు అవ్వలేదు. రైట్ భావన గారు, మీ మనసు ఎందుకు అంటే సేవ్ కూచిపూడి ఫౌండర్ గా మీరు ఒకసారి అది చూద్దాము, ఎందుకు మీ మనసు నచ్చుకుంది ఒకసారి అందరూ చూస్తే కూడా అర్థమవుతుంది కాబట్టి ఒకసారి ప్లే చేయండి. సరే మామ గారే సస సంగ ప్రసా
ఇందువదన కుందరతన మందగమన మధురే ఇందువదన కుందరతన మేలనే చెలిచిగురు తొడిగే పగలు హారిక నీ ప్రేమ వెళ్ళలేను ఉండలేను చెమ్మా చెక్క. తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం టప్పు టప్పు టప్పోరి కన్యా పంచండి ఏ పాప ఏ పాప ఏ పాప డోలకుతో చేస్తా జిప్ జిప్ జా చిక్ 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 లెట్ షాక్ 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 తహన్నా సోపు వేస్తే వస్తాన్ వేస్తే వస్తాన్నా షేపులన్నీ ఇస్తాన్నా చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంటిదు out out outstanding absolutely out of the world mega star gari songs valla preeti gar energy valla ardham kaled kani right bhavana garu taniki and chiranjeevi gariki and aina paatalu adi avadam valla naaku telusa aina kuda సీనియర్ నటులు ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు కానీ మేబీ దీనికి ఇది ఎందుకు మిక్స్ చేశారని కన్ఫ్యూజన్ ఆయన కూడా ఉండొచ్చు అనిపించింది నాకు కూడా. కానీ ఎందుకు అలా మిక్స్ చేశారు, ఆయన పాటలకి క్లాసికల్ మిక్స్ చేద్దాం అనుకున్నారా లేదంటే క్లాసికల్ని తక్కువ చేద్దాం అనుకున్నారా, మీకేమనిపించింది? ఒకటండి, వాళ్ళ సినిమా పాటలు చిరంజీవి గారు ఎన్నో అద్భుతమైన శాస్త్రీయ నృత్యాలకి ఆయన డాన్స్ చేశారు, ఏకంగా శివతాండవం గానీ ఇలా ఎన్నో ఎక్కడ ఆయన సినిమాల్లో ఎక్కడా కూడా అశాస్త్రీయంగా నాట్యాన్ని అవమానపరిచే విధంగా ఎక్కడా లేదు. ఆయనకి ఎన్నో పాటలు ఉన్నాయి, ఒకవేళ చిరంజీవి గారివి నాట్యం చెయ్యాలి అన్ని ఆయన అభినందనలు కావాలి అనుకుంటే ఎన్నో డాన్స్ ఐటమ్స్ ఉన్నాయి ఆయనవి, కానీ ఒక ఐటమ్ సాంగ్స్ తీసుకొని శాస్త్రీయ పరంగా మేము పవిత్రంగా భావించే కూచిపూడి లేదా మోహిని అట్టం లేదా భరతనాట్యం డాన్స్ కాస్ట్యూమ్స్ ని వేసుకొని పర్ఫార్మెన్స్ చేయడం మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామండి. ఆవిడ చాలా బాగా డాన్స్ చేశారు, ఆవిడ చాలా అందంగా ఉన్నారు. ఇదే ఆవిడ అయ్యే కాస్ట్యూమ్స్ తో ఆయన డాన్స్ ఐటమ్స్ లోనే మంచివి తీసుకొని చేస్తే బాగుండేవి కదా. మంజునాథలో ఉన్నాయి మంచి మంచి పాటలు ఉన్నాయి, చిరంజీవి గారు చాలా అద్భుతంగా క్లాసికల్ పర్ఫార్మ్ చేస్తారండి, క్లాసికల్ డాన్స్ అవి చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. ఎక్కడైతే ఐటమ్ సాంగ్స్ కి చేశారో అది మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. అలాగే కూచిపూడికి సంబంధించిన కొన్ని స్టెప్స్ వేశారు, భరతనాట్యానికి సంబంధించిన స్టెప్స్ వేశారు, ఇలాంటి ఐటమ్ సాంగ్స్ కి ఆయన ఆవిడ నటరాజు భంగిమలో నిలబడ్డారు. అత్యంత గౌరవమైన మూమెంట్స్ ఉన్నాయి ఆవిడ పాటకి గాని, ఆవిడ పర్ఫార్మెన్స్ చేస్తున్న దానికి గాని, ఆవిడ వేసుకున్న కాస్ట్యూమ్ గాని ఎటువంటి సంబంధము లేదు. అదే మంచి అన్నమయ చరికీర్తలు చేసిన ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. నిన్న ఆవిడకి మేము అదే చెప్పాము. రైట్ రైట్ అండి. ఘంటసాల పవన్ కుమార్ గారు ఉన్నారు, మేము కూడా ట్రై చేస్తున్నాం భావన గారు, యాక్చువల్లీ ఆవిడ కాల్కి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. రైట్, ఘంటసాల పవన్ కుమార్ గారు ఉన్నారు. పవన్ కుమార్ గారు నమస్తే. మేడం నమస్తే అండి. మీరేమంటారు అంటే ఇది క్షమించరాని తప్ప ఏదైనా పొరపాటు జరుగుంటుందంటారా, అంటే ఇలా ఈ రెండింటిని కలపడం అనేది అంటే మీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయి?
మేడం ఏమైందంటే రీసెంట్ గా కూచిపూడి కానీ డాన్సెస్ కానీ ఇవి కానీ డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ సినిమాల్లో కూడా అనుకోకుండా వాడేస్తున్నారు కొంతమంది డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ అదే అడుగుతున్నాను, సినిమాల్లో కూడా క్లాసికల్ వేసి దాన్ని మోడర్న్ స్టెప్స్ చేయడం లాంటివి చూపిస్తుంటారు సరదాగా ఫన్నీగా చూపిస్తుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో కూడా వచ్చింది టాటా ఏదో ఉంది ఆ మ్యూజిక్ అది. అప్పుడు అవి ఎలా అవుతాయంటే అవి వేసుకుని యానివర్సరీలు జరుగుతాయి కదా స్కూల్ యానివర్సరీలో తెలియకుండా వెళ్ళి ఏం చేస్తారని కాస్ట్యూమ్స్ తెప్పించేసి వెస్టర్న్ డాన్స్ మాస్టర్లు కానీ వాళ్ళకి అవగాహన ఉండదు వీటి మీద అవి వేసుకొని చేసేసి ఇదే శాస్త్రీయ నృత్యం అనుకుంటారు చాలా మంది. చాలా మంది వెస్టర్న్ డాన్స్ పిల్లలు ఆడపిల్లలు మినిమం 8th 9th దాటిన తర్వాత వెస్టర్న్ డాన్స్ లాపేస్తారు ముద్దుగా కొన్నాళ్ళ వరకు చేయించుకుంటారు. కానీ శాస్త్రీయ నృత్యం అట్లా కాదు, లైఫ్ లాంగ్ చేసేవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హేమమాలిని గారు ఉన్నారు, ఆవిడ కూచిపూడి డాన్సర్, శ్రీదేవి నేర్చుకున్నారు, తారక్ గారు నేర్చుకున్నారు, అర్ధదా కేంద్ర చిరంజీవి గారు అబ్బాయికి మా కూచిపూడి వెంకటాచలపతి గారితో శాస్త్రీయ నృత్య శిక్షణ ఇప్పించారు మన చిరంజీవి గారు అబ్బాయికి రామచరణ్ గారికి. అలాగే శాస్త్రీయ నృత్యం మీద కమల్ హాసన్ గారు ఉన్నారు, ప్రభుదేవ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఎంతవరకు చేశారో అంతవరకే చేశారు కానీ దాన్ని మిస్యూజ్ చేసే విధంగా మరీ ఐటమ్ సాంగ్స్ గా. ఇప్పుడు ఇంతకు మన దానిలో అబ్బనీ తీనీ దెబ్బ అవి ఎలా ఉంటాయి, ఆ మెల్లోడి చిన్నపిల్లలకి చూస్తే తొందరగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మంది మేము ఇక్కడ మన చిలకలూరిపేట నుంచి అటువైపు వెళ్ళే ప్రకాశం జిల్లాల వైపు దానిలో ఈ వెస్టర్న్ డాన్స్ వీళ్ళు ఈ కోఆర్డినేటర్ వాళ్ళని ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు కదండి ఈవెంట్ మేనేజర్స్, వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే పర్మిషన్స్ ఇవ్వట్లేదని ఫస్ట్ కూచిపూడి నృత్యాలు పెట్టి ప్రభలలో, తర్వాత నెమ్మదిగా 11.5 దాటిన తర్వాత ఇక వెస్టర్న్ డాన్స్ తెలిసి రికార్డింగ్ డాన్స్ లోకి వెళ్ళిపోతుంది. దాన్ని కూచిపూడి ఇలా వాడుకున్నారని ఎందుకంటే ఎస్ఐఎల్సీఏలు పర్మిషన్స్ ఇవ్వరు, సౌండ్ బాక్సులు తీసుకెళ్లిపోతారు. అలాంటి ఇన్సిడెంట్లు 4-5 జరిగినాయి రీసెంట్ గా ప్రకాశం జిల్లా వైపు. జరిగినప్పుడు మేము వాటిని ఖండించి బుల్లెట్ బండి ఎక్కువస్తామని కూచిపూడి డ్రెస్ వేసుకుని ఈవెంట్ లో చేశారు. ఆ ఎస్ఐసీఏ ఆపేసి సౌండ్ బాక్సులు ఎత్తుకెళ్లిపోయారంట, కూచిపూడి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారట, మీరు కూచిపూడి పర్మిషన్ ఇచ్చాం ఎందుకంటే ఏదో శివుడో నారాయణో ఈ గొడ్డ ప్రభలకు వాటిలో కూడా వాటికి ఆ ఊరిని ఆపరండి, కూచిపూడి కాస్ట్యూమ్ వేసుకుని మీరు ఎప్పుడు వెళ్ళి ఏ డాన్స్ వేసినా ఆపరు, కానీ ఇలాంటి వేసుకుని కూచిపూడి డాన్స్ వేసుకుని విత్ సెకండ్స్ లో పోలీసులు తీసుకెళ్లిపోతారు. అంటే కూచిపూడి డాన్స్ తో ఏ సాంగ్ కైనా డాన్స్ చేయొచ్చు లాంటిది వచ్చిందంటే కూచిపూడి నాట్యం ఉనికే కోల్పోతుంది అనే లాంటి ఒక భయం కూడా నెలకొనే అవకాశాలు ఉన్నాయేమో. వాడి కూచిపూడి అనేది తెలియదండి, ఆ డ్రెస్ కాస్ట్యూమ్ ఎంతగా ఉంది, వాడి కాస్ట్యూమ్ వరకు చూస్తారు కాకపోతే వెస్టర్న్ డాన్స్ మాస్టర్ అలా గౌరవిస్తారు. కానీ ఈవెంట్ మేనేజర్లు ఏం చేశారంటే